కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా భయభక్తులతో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అందరూ వాక్యం పట్ల విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి. మరలా మరలా మనము చెప్పుకోవాల్సిన పని లేదు. మనము చాలా అపాయకరమైన కాలంలో ఉన్నాం, చెడ్డ దినములలో ఉన్నాం, దుర్దినములలో ఉన్నాం. ఏ సమయంలో ఏమి జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇది కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాకుండా ప్రపంచమంతా కూడా రేపేమి సంభవిస్తుందో అనేటటువంటి భయముతో వణికిపోతున్నటువంటి కాలంలో మేము మనం అందరం ఉంటున్నామని మనకు తెలుసు. బైబిల్లో ఆ విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. అంత్య దినములలో ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తలైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ఒకసారి చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసు. కాబట్టి మనము చాలా అపాయకరమైనటువంటి కాలములలో ఉన్నాం, చాలా అపాయకరమైనటువంటి కాలములలో మనము ఉన్నాం ప్రియులారా, మనందరికీ తెలుసు. మరి ప్రభుత్వము ఈ నెల 8వ తారీఖు నుండి ఆలయాలు తెరవచ్చునని సెలవు ఇచ్చినప్పటికీ కూడా చాలా చోట్ల మరి ఆలయాలు తెరవకుండానే లైవ్లో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, లైవ్లో ప్రార్థనలు చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వము అవకాశం ఇచ్చినా కూడా ప్రజలు భయపడిపోతుంటున్నారు అని అంటే రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం అర్థము చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈరోజు దేవుడు అమరేశ్వర క్యాంపులో నుండి, ఈ చిన్న ఆలయంలో నుండి మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులు మనం ముందుగానే ఉత్తర ప్రత్యుత్తరాల వాక్య భాగములో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి దైవజనుడైన మోషే మనందరి కోసం చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన లేక మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మనము చదువుకుందాం. అక్కడ తెగుళ్ళు ఏ మీడియాల ద్వారా వస్తాయి, తెగుళ్ళు రావడానికి వాటికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే అంశాలన్నీ ప్రస్తావిస్తూ నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని అక్కడ దైవజనుడు మనతో మాట్లాడినటువంటి సంగతులను మనము చూసుకున్నాం. కాబట్టి ఈ సమయంలో ఆ విషయాలనే మనం ఈవేళ ధ్యానం చేసుకుందాం. ముందుగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము దయచేసి ఒకసారి చూడండి అమ్మా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం, సియోను కొండ మీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశవాసులందరూ వణుకుదురుగా కైక, ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి, అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ప్రియులారా, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి పుట్టినటువంటి వాడిని గురించే నేను మాట్లాడుతున్నాను. ఏ వేళ ఆ సంగతిని గురించే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇంతకుముందు అట్టివి పుట్టలేదంట, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు, వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది, అవి రాక మునుపు భూమి ఏదైనా మనమలే ఉండెను, అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకుని ఏది విడవబడక భూమి ఎడారి వలె పాడాయను, వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి,
రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును, రథములు ధ్వని చేయనట్లు కొయ్యకాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయనట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అది పర్వత శిఖరాల మీద కంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నందురు, అందరి ముఖములు తెల్లవారున. ఏవైనా కావచ్చు, వైరస్లు కావచ్చు, విడుదలు కావచ్చు, యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, మరి ఇంకా ఏవైనా కావచ్చు, వాటిని చూసి జనములు ఏమవుతారంట? వేదన నందురా, అందరి ముఖములు తెల్లవారును, అమ్మా బలాంటిలు పరిగెత్తినట్లు అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారములు ఎక్కునట్లు అవి గోడలు దాడుచున్నవి, ఇటువంటి తిరగకుండా అన్ని చక్కగా పోచున్నవి. చూడండి, ఒకదాని మీద ఒకటి త్రక్కులాడక అవన్నీ చక్కగా పోచున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడవవు. ఎన్ని యాంటీ యాక్సిడెంట్స్ కనిపెట్టినా సరే అవి మాత్రము త్రోవ విడవవా. పట్టణములు నఖముకాల పరిగెత్తుచున్నవి. పట్టణములు ఎలా పరిగెత్తున్నాయంటే అవి నఖముకాల పరిగెత్తుతున్నాయంట. అర్థమైందా మీకు నఖముకాల అంటే? ఏమో నాకు కూడా అర్థం కాలేదు అన్నట్టుంది. పట్టణములు ఎలా పరిగెత్తున్నాయంట? అవి నఖముకాల పరిగెత్తున్నాయంట. అంటే ఎలా పరిగెత్తున్నాయో మనకే అర్థం కాక మనమే తికమకమైపోతాం అన్నమాట. అది గోడల మీద ఎక్కి ఇళ్లలోనికి జొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీల్లో గుండా జొరబడుచున్నవి, వాటి భయం చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జిస్తున్నాడు. ఆయన దండు బహు గొప్పదైనది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళజాలిన వాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యందుకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాగా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయు, బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలయ్యను. ప్రియులారా, ఈ సమయంలో చాలా విషయాలు, ప్రపంచ భవిష్యత్తు అంతా మనం చదువుకున్నటువంటి ఈ అంశంలో ఇమిడి ఉన్నది. అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆదివారపు ప్రార్థన సావాస కూడికలో కొందరు వచ్చారు. అంటే ప్రభుత్వము ఎంతవరకు అయితే మనకు అవకాశం ఇచ్చిందో అంతవరకు, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా మరి అనుకూలంగానే కొద్దిమంది మాత్రమే వచ్చారు. అంటే గవర్నమెంట్కు విధేయులంగానే ఈవేళ మనం ఆలయంలో సమావేశమయ్యాం. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నాం. అంటే ప్రభుత్వం ఆజ్ఞాపించింది, ప్రభుత్వాన్ని గౌరవించమని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి పర్మిషన్, మళ్ళీ ఆలయంలో ఇలాగ మనమందరం ఒక కుటుంబంలాగా కలుసుకొని ప్రార్థన చేసుకుంటామనేటటువంటి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకొని
దేవుణ్ణి మహిమ పరుస్తున్నాం. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ఇవాళ దేవుడు ఇక్కడ ప్రస్తావించినటువంటి ప్రతి ఆశీర్వచనము తప్పనిసరిగా కలుగుతుంది గాక. ఆమే. ప్రియులారా, ఈ సమయంలో మనము ఇవాళ ప్రత్యేకించి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. అది మనకు ధైర్యాన్ని, మనకు నిరీక్షణను, మనకు బలమును అనుగ్రహిస్తుంది, మనకు నిర్భయాన్ని కలిగిస్తుంది. అంటే దేనిని గురించి భయపడవలసిన పని లేదు. ఒక బలహీనమైనటువంటి మాట, ప్రమాదకరమైనటువంటి మాట బైబిల్లో ఉంది. ఆ ఒక్క బలహీనత వలననే మరి సత్యవంతుడైనటువంటి యోబు సాతాను చేత శోధించబడ్డాడు. ఎవరైనా చెప్పగలుగుతారా ఏంటో అది? ఆ ఒక్క అవకాశం ఉండబట్టి సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి యోబును నేను శోధిస్తానని అడగడానికి అవకాశం కలిగింది. ఏంటి చెప్పండి? ఏది నా మీదికి వచ్చునని నేను అనుకున్నానో అదే నాకు. కాబట్టి ఏదైతే వస్తుందని మనం భయపడతామో అదే మనకు రావడానికి దారి అవుతుంది అన్నమాట. కాబట్టి ఇవాళ మనం వినేటటువంటి మాటలు ఆ అనుమానాన్ని తొలగిస్తాయి. ప్రసంగి అని నేను ఇవాళ ఈ ఆదివారమున చేస్తున్నటువంటి ప్రసంగంలో ఆ అనుమానం అంటే ఈవేళ మనమంతా భయపడుతున్నాం కదా. ప్రయాణం చేయాలంటే భయము, బయటికి వెళ్ళాలంటే భయము, కొట్టుకు వెళ్ళాలంటే భయము కదా. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే భయము, చుట్టాలని చూడాలని వెళ్ళాలంటే భయం. అంత భయం, ఎక్కడ చూసినా భయము 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 భయము. ప్రపంచం అంతా కూడా ఏమైపోతుంది? ఇప్పుడు వణికిపోతుంది అన్నమాట. ఎందుకని? యెహోవా దినము రాబోతుంది, శరీరాత్మలు ఏకం కాబోయేటటువంటి దినము రాబోతుంది. అంటే దేవుని పెళ్లి దినము రాబోతుంది అన్నమాట. అంటే ఆత్మ శరీరము ఎప్పటికీ విడిపోకుండా ఇక మరణము లేనటువంటి యుగము ఆరంభము కాబోతుంది. ఆ అద్భుతమైనటువంటి అంశంతో ఈ రెండవ అధ్యాయంలో మనము కొన్ని విషయాలను చదువుకున్నాం. కాబట్టి అది రావడానికి ముందు జరిగేటటువంటి సంగతులే ఇవి. వీటి నుండి మనం తప్పించుకోవాలంటే దైవజనుడైనటువంటి మోషే మనకి ఇచ్చినటువంటి వాగ్దాన పూరితమైనటువంటి అధ్యాయాన్ని మనము ఏం చేయాలి? విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ఆయన ఏమంటున్నాడంటే, మోషే చెప్తున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏం చేయాలి దాన్ని మనము? దాన్ని మనం ఏం చేయాలి? ఏమైనా అపాయం వస్తుందేమో, ఇది కిటికీలు దాటి వస్తుందంట, గోడలు దాటి వస్తాయంట, పరిగెత్తుకుంటూ వస్తున్నాయంట. ఏ రూపంలో వస్తాయో, ఇంకా కొద్ది రోజులు పోతే ఇళ్లలో కిటికీలు బంద్ చేసుకోండి, తలుపులు బంద్ చేసుకోండి, లోపలనే ఉండండి, వెంటిలేటర్స్ కూడా బంద్ చేసేయండి, మొత్తం ఇళ్లలోకి గాలి రాకుండా కూడా చూసుకోండి అని హెచ్చరికలు జారీ చేసేటటువంటి రోజులు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే అవి కిటికీల్లో నుండి వస్తాయి, తలుపుల్లో నుండి కూడా వస్తాయి, గోడలు దాటి మరి వస్తాయి. పర్వతాలే వాటికి లెక్కలేదు. వేటికి? తెగుళ్లకు, వైరస్లకు, యుద్ధాలకు, యుద్ధ ఆయుధాలకు, మరి ఏటికైనా సరే మానవుని భయపెట్టేటటువంటి అంశాలు. కాబట్టి ఈ సమయంలో రెండు సంగతులు మాట్లాడాలి. రెండే రెండు విషయాలు ఈవేళ ప్రపంచానికి అవసరము. ఒక రూపాయి నాణ్యానికి ఏముంటాయి చెప్పండి? బొమ్మ, బొరుసు అని రెండు రూపాలు ఉంటాయి. అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినండి. ఇది కేవలం ఒక సంఘానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి అంతటికీ అవసరమైనటువంటి వర్తమానము నీ దినాన నేను తెలియజేస్తూ ఉన్నా. ఒక నాణ్యమునకు బొమ్మ, బరుసు అని రెండు రూపాలు ఎలాగో ఉంటున్నాయో, మన రక్షణ విషయంలో కూడా రెండు విధములైనటువంటి రక్షణలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. నేను ఈవేళ ఒక అంశానికి అంటే ఒకవైపున ఉన్నటువంటి దానికి సంబంధించిన, సంరక్షణకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నాను. ఈ బొమ్మ బరుసులో ఏది గొప్పది చెప్పండి శుద్ధమైన? ఇప్పుడు
నాణ్యాలు ఉండింటే బాగుండేది. 5 రూపాయల నాణ్యం ఒకటి, 2 రూపాయల నాణ్యం ఒకటి, 1 రూపాయ నాణ్యం ఒకటి, 10 రూపాయల నాణ్యం ఒకటి మీ చేతులకు ఇస్తే మీరు అన్నింటి వాటిని చూస్తారు. ఆ వైపు ఈ వైపు చూస్తారు, ఏది 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 గొప్పది అంటారు వాటిల్లో రూపాలల్లో. నన్ను అడుగుతారేంటి, వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు బొమ్మ ఏ 10 రూపాయల నాణ్యానికైనా బొమ్మ ఒకలాగే ఉంటుంది, 5 రూపాయల నాణ్యానికైనా బొమ్మ ఒకేలాగే ఉంటుంది, 2 రూపాయల నాణ్యమునికైనా బొమ్మ ఒకేలాగా ఉంటుంది, 1 రూపాయ నాణ్యానికైనా బొమ్మ ఒకేలా ఉంటుంది. తిప్పి చూస్తే బొరుసు ఉంటుంది, బొరుసులో ఏం కనపడుతుంది, వాల్యుయేషన్ కనిపిస్తుంది, దాని విలువ కనపడుతుంది. ఇప్పుడు బొమ్మ గొప్పదా బొరుసు గొప్పదా చెప్పరా జయ జీవా. ఏంటి ముందేమన్నారు కదా. కాబట్టి ఈ సమయంలో మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈవేళ నేను బొమ్మను గురించి మాట్లాడతాను. బొమ్మ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి సంరక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి మాట్లాడతాను. రెండవ టాపిక్ ఏంటంటే బొరుసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించినటువంటి రక్షణ అంటే నరకము నుండి ఎలా రక్షించబడతారు, రెండవ మరణము నుండి ఎలా రక్షించబడతారు, ప్రపంచం అంతటికి బొమ్మ నుండి ఎలా రక్షించబడతారు అంటే బొమ్మ పక్షమున ఎలా రక్షించబడతారు, బొరుసు పక్షమున ఎలా రక్షించబడతారు. ఇది నాకు మీకు సంబంధించింది మాత్రమే కాదు, ఈ లోకానికే సంబంధించినటువంటి ప్రసంగం ఇది. యావత్ ప్రపంచమంతా ఆలకించవలసినటువంటి అంశం ఇది. ప్రధానులు, అధికారులు, ప్రపంచ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఈరోజు నేను చేయబోయేటటువంటి అంశం కాబట్టి రెండు రకాలైనటువంటి సంరక్షణ మనకు కావాలి. మొదటి ఏ రక్షణ కావాలి, బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడంటే శరీరమును చంపేవారికి భయపడకుడు కానీ దేనికి భయపడమంటున్నాడు, శరీరమును చంపువారికి భయపడకుడు కానీ. ఒకసారి వచనం చెప్తాను నేను, 10వ అధ్యాయం 28వ వచనం చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి. బొమ్మను భయపెట్టేటటువంటి వారికి భయపడబాకండి. ఎవరికి భయపడాలి, బొమ్మ అంటే శరీరము, బొరుసు అంటే ఆత్మ. మీ మనసులో పెట్టుకోండి, లోకమా బొమ్మ అంటే శరీరము, బొరుసు అంటే ఆత్మ అని మీ మనసుల్లో లిఖించుకోండి. ఈ సమయంలో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆత్మను చంపలేనక దేహమును చంపేటటువంటి వారికి ఏం చేయాలంట, మనము ఏం చేయాలంట, మరియు ఆత్మను చంపలేనక దేహమునే చంపువారికి భయపడి. ఎవరికి భయపడద్దు అంటున్నాడు, దేహమును చంపేటటువంటి వారికి ఏం చేయాలంట, అందరు చెప్పండి, ఎవరు చెప్పలేదు, అందరు చెప్పండి, నాకే వినపడతలేదు, ఇక్కడ లైవ్లో చూసే వాళ్ళకి ఏం వినపడుతుంది చెప్పండి, దేహమును చంపువారికి భయపడకూడి. ఎవరు దేహమును చంపేవారు, దేహమును చంపేవారు ఎవరు, ఇప్పుడు కరోనా చంపుతలేదా, ఎయిడ్స్ చంపట్లేదా, క్యాన్సర్ చంపట్లేదా, రకరకాలైన వ్యాధులు చంపట్లేదా, షుగర్ చంపట్లేదా, బీపీ చంపట్లేదా, మనుషులు చంపట్లేదా, ఎవరికి భయపడదు, ఎవరికి భయపడదు అంటున్నాడు. ఆత్మను చంపలేక శరీరమును దేహమును చంపేటటువంటి వారికి మీరు భయపడకూడి అంటే అర్థం ఏంటి, భయపడితే ఏమవుతుంది, భయపడితే ఏమవుతుంది, భయపడకపోతే ఏమవుతుంది, భయపడేటటువంటి వారి మీదకి ఏమొస్తుంది,
ఉరి వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. భయపడేటటువంటి వారి మీదకే ఉరి వస్తుంది. ఏది సంభవిస్తుందని నేను అనుకున్నానో, ఏది కలుగుతుందని నేను అనుకున్నానో, ఏది నా మీదకి వస్తుందని నేను అనుకున్నానో, అదే నా మీదకి వచ్చిందని యోబు భయపడటం వల్ల సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి యోబుని శోధిస్తాను నేను అని పర్మిషన్ తీసుకున్నాడు. యోబుకు ఆ చిన్న బలహీనత లేకపోతే అసలు అపవాది యోబుని శోధించేటటువంటి ఛాన్స్ లేనే లేదు సాతానికి. కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, కాయిన్కు బొమ్మ బొరుసు అని రెండు అంశాల గురించి మాట్లాడుకున్నాం. బొమ్మ అనేది శరీరానికి సంబంధించింది, బొరుసు అనేది ఆత్మకు సంబంధించింది. ఇది ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ ప్రపంచ నాయకులు నన్ను సంప్రదిస్తే, ఈరోజు ప్రపంచానికి ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి సమస్య నుండి ఎలా పరిష్కరించుకోవాలో, మొత్తం ప్రపంచమంతా భయపడుతున్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య కానీ తర్వాత ఇంకా రాబోయేటటువంటి సమస్యలైనా సరే ఎలా పరిష్కరించుకోవాలో ప్రసంగిని నన్ను కనుక సంప్రదిస్తే నేను ప్రపంచానికి సూచన ఇస్తాను. ఆ సూచన ప్రపంచం పాటిస్తే ఖచ్చితంగా పాస్ అవుతుంది కదా, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నమాట. డెఫినెట్గా నేను గుండె మీద చేయి పెట్టుకుని ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆ అవకాశం కోసం దేవుని నేను ప్రార్థన చేస్తున్నాను. దాన్ని తెలియజేయడానికి కూడా ఈ సబ్జెక్టు తయారు చేస్తున్నాను. అది ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా త్వరలోనే నేను అందించబోతున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మరి ఆ సందర్భం వచ్చినప్పుడు మీరందరూ కూడా వింటారు. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు అవసరమైనటువంటి క్షేమమైనటువంటి బోధను మనము అంగీకరిస్తాం. ఇవాళ ఇది మాత్రమే చెప్తాను, మనకు అవసరమైనటువంటి క్షేమకరమైన సంగతిని మాత్రమే ఇవాళ నేను సంఘాన్ని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఈ మీడియాని దృష్టిలో పెట్టుకొని అందరి కోసమే మాట్లాడతలేదు. ఎలాగూ నేను ఆ విషయాన్ని అందరికీ తర్వాత తెలియజేస్తాను. అయితే ఇప్పుడు మనకు మీకు క్షేమకరమైనటువంటి మనకు క్షేమకరమైనటువంటి విషయాన్ని ఈ సమయంలో మనము ఆలోచన చేయబోతున్నాం. ఏం చెప్పుకున్నాము, దేనికి భయపడకూడదంట, దేహమును చంపువానికి భయపడకుడి. ఏం చేయమంటున్నాడు దేవుడు, ఎప్పుడు మాట్లాడినా బైబిల్లో మీరు గమనించండి, అందరు బాగా గమనించండి, అమ్మ వినాలి, మళ్ళా వచ్చేవారు మళ్ళా లాకపోతాయేమో తెలియదు. దేవుడు అవకాశం ఇచ్చాడు గుళ్ళు తెరవండి 8వ తారీఖు నుండి అని. 8వ తారీఖులో మనకు ఈ నెలలో 2వ ఆదివారం ఆ ఛాన్స్ దొరికింది. మళ్ళీ ఈవేళ రేపట్లో ఈ కరోనా అనేటటువంటిది విస్తరించింది అనుకోండి, మళ్ళీ మొత్తం బంద్ అన్నారు అనుకోండి, మళ్ళీ ప్రసంగం మీకు దొరకదు. ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళు పాస్టర్ గారు లైవ్లో మాట్లాడతారు అంటే ఆదివారం మీరు అది చూడొచ్చు, అందరికి అవకాశం లేదు కదా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈవేళ ఈ సంగతులను ఆలకించండి. ఏం చేయకూడదంట, మనము భయపడకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట, భయపడకుడి. ఏమంటున్నాడు 10వ వచనం చదువు, మాది 91వ కీర్తన అది, నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అవి ఎలా వచ్చేస్తున్నాయని చదువుకున్నాం మనం ఏవేలు గ్రంథములో, మీరందరు విన్నారు, అలా చెప్పక్కర్లేదు కదా. ఎలా వచ్చేస్తున్నాయి, ఒకదాని మీద కూడా ఒకటి పడవు. మీరు చీమలు ప్రయాణం చేసేటప్పుడు చూసారా ఎప్పుడైనా, గుంపులు గుంపులుగా వెళ్ళిపోతుంటాయి, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వవు. అలాగా ప్రపంచం అంతా తెగుళ్ళు అనేటటువంటి అన్ని ప్రయాణాలు చేస్తుంటాయి. పర్వతాలు ఎక్కి దిగుతుంటాయి, లోయలు ఎక్కి దిగుతుంటాయి, సముద్రాలు అడ్డురావు, ఏమీ అడ్డురావు. ఇక పట్టణంలోనికి ప్రవేశించిన తర్వాత అవి ఎలా ప్రవేశిస్తున్నాయంట చెప్పండి, ఎలాగా అక్కడ ఉన్నట్టు చెప్పండి. దాని గురించి చెప్పుకున్నాం మనం,
చెప్పండి ఎలాగా ఎలా ప్రయాణం చేస్తాయి అవి? నేను చెప్పాను కదా నాకు కూడా అది అర్థం అవ్వలేదని. ఇప్పుడు చెప్పండి, చదువు అమ్మా చదువు. పట్టణములో నక్కముఖాల పరిగెత్తుచున్నాయంట, అంటే అర్థం ఏంటి? నీ ఎవరు పట్టుకోలేరండి, ఎవరు పట్టుకోలేరు. పట్టుకుంటున్నారా ఇప్పుడు? పట్టుకుంటున్నారా ఇప్పుడు? దేశంలో ఎంత సెక్యూరిటీ పెట్టారు, బస్ స్టాండ్లలో, బస్సులలో, హాస్పిటళ్లలో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఆలయాల్లో, రోడ్లల్లో, షాపుల్లో, థియేటర్లలో ఎంత సెక్యూరిటీ పెట్టారు. ఎక్కడన్నా దొరుకుతుందా అది? దొరుకుతుందా? అది నకముఖాలుగా పరిగెత్తడం అంటే అర్థం ఏంటంటే దొరకకుండా పరిగెత్తుతున్నాయి. అవి దొరకవు, అవి అలా దొరకవు అన్నమాట. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే వస్త్రాలు తెచ్చుకోవడమే. ఏంటివి ఇప్పుడు ఈ భయము నుండి మానవుని కాపాడడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కేవలము వస్త్రాలు మాత్రమే చించుకోవడమే తప్పనించి అసలైనటువంటి కాదు. అందుకే నేను ముందుగానే చెప్పాను, ఒకవేళ నన్ను ఎవరైనా ప్రపంచ నాయకులు సంప్రదించినట్లయితే, ఈ కరోనా వైరస్ నుండి ఎలా మనం బయటపడతామని నన్ను అడిగినట్లయితే, నేను ఒక సూచన ఇస్తాను. బొమ్మకు సంబంధించింది, తర్వాత పురుషుకు సంబంధించింది ఉంది. బొమ్మకు సంబంధించింది అంటే అర్థం ఏంటంటే శరీర సంబంధమైన తెగుళ్ళు కానీ, శరీర సంబంధమైన భయాలను కానీ, మరి కంటికి కనిపించకుండా మానవుని భయపెట్టేటటువంటి రోగాల నుండి రక్షింపబడడానికి అవసరమైనటువంటి ఒకే ఒక సూచన ఇస్తాను. ఆ సూచన ప్రపంచం అంతా ఒక 7 రోజులు పాటిస్తే డెఫినెట్గా ఈ తెగులు నుండి లోకము బయట పడుతుంది. అదేంటో చెప్పండి, నేను ఇప్పుడు మీరు చెప్తే సరిపోద్ది కదా. ఒకవేళ మీరందరూ అనుకుంటూ ఉంటారేమో, చెప్తాను చెప్పకుండా ఏముండను. అది అందరి నాయకులకు అర్థమయ్యేలాగా, అందరికి అందేలాగా ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. నా మనసులో చాలా ప్రగాఢంగా ఆ విషయము రోజు రోజు ఒత్తిడి అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను తెలియచేస్తాను ప్రియులారా. కాబట్టి అయితే ఈ సమయంలో మనము ఇవి నకముఖాలుగా పరిగెత్తేటటువంటి వాటిని గురించి ఎలాగప్పా అని మనం భయపడవలసిన పని లేదు. ఇప్పుడు మనము క్షేమకరమైనటువంటి, ఆదరణకరమైనటువంటి సంఘ ఆలయానికి వెళ్ళాము, తృప్తిగా దేవుడు మమ్మల్ని ఆదరించాడు, మాకు ధైర్యాన్ని ఇచ్చాడు అని మీరందరూ తృప్తిపడేలాగా, మనమందరం తృప్తిపడేలాగా, సంఘ క్షేమము కొరకై ఈ సమయంలో నేను టాపిక్ను ఎక్కడికో వెళ్లకుండా ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు ఏమి కావాలో, మనం ఇప్పుడు ఏమి తిని ఏమి తాగాలో దానిని మాత్రమే నేను ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాను. దైవజనుడైనటువంటి మోషేకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటి దేవుడి దగ్గర చెప్పాలి? మోషేకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటి దేవుడి దగ్గర? చాలామంది నా సహవాసాన్ని గురించి మంచి మంచి మాటలు నేను వింటుంటాను అక్కడక్కడ. చెప్పండి. అది గుడ్, చెప్పమ్మా. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి యాజకత్వుడు, నమ్మకమైనటువంటి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. ఎంత నమ్మకమైన వాడంటే, దేవుడే ప్రజల మీద కోపించి వాళ్ళందరినీ చంపేస్తానంటే మోషే బాధపడతాడు. తన ప్రజలను తానే చంపుతానని ఆయన అంటే, ఆయన ప్రజలలో మోషే ఒకడై ఉండి అలా చేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి మోషే బాధపడతాడు. ఎంత నమ్మకమైన వాడు కదా. ఆ నమ్మకమైన దైవజనుడైనటువంటి మోషే ఈవేళ మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, తెగుళ్ళు అనేటటువంటివి మనం వాటి యొక్క స్పీడ్ ఏంటో, వాటి యొక్క సిస్టమ్ ఏంటో, వాటి యొక్క క్రమం ఏంటో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం అంతా మనము చదివేసుకున్నాం. అవి ఎలా వస్తాయి అనేటటువంటి విషయాలన్నింటి గురించి
అయితే ఇక్కడ అవి వాడుకునేటటువంటి మీడియా, ఇప్పుడు నేను ఈవేళ మీతో మాట్లాడుతున్నాను నా స్వరం వినబడుతుంది, ఇవి ఏ మైక్ లేకుండా దగ్గర ఉన్నటువంటి వారికి డైరెక్ట్గా వినబడుతుంది, దూరంగా ఉన్నటువంటి వారికి వినబడాలంటే ఏం కావాలి, మైక్ అనే మీడియా కావాలి కదా. అలాగే తెగుళ్ళు కూడా ఈ భూమి మీదకి రావాలంటే వాటి ఒక మీడియా కావాలి, వాటికి కూడా ఒక మీడియా కావాలి, ఒక మార్గం కావాలి, ఒక కనెక్షన్ కావాలి. ఏమంటారు చూడండి, ఇప్పుడు చూడండి 5:9-9 రాత్రి వేళ కలుగు భయమునకైనను. ముందు భయం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది, భయం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. భయం ఉంటుంది, ఆ భయమా, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. మీరు ఎప్పుడైనా చూసారా ఈ పగటి వేళ బాణం ఎగరడం? ఎప్పుడైనా మీరు చూసారా బాణ సంచారం ఎప్పుడు ఎగిరేస్తారు, బాణాలు ఎప్పుడు ఎగిరేస్తారు కదా, రాత్రిలో కదా బాణ సంచారం ఎగిరిస్తుంది. పగలెవరైనా ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఏమంటున్నాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. అవి మనకు కనపడవు, అవి మనకు కనబడవు, వాటి మీడియా దేవుని సైన్యం యొక్క మీడియా. ఆ చీకటిలో సంచరించేటటువంటి తెగులు, టార్చ్ లైటేస్ చూసినా కనిపించవని తెగుళ్ళు ఎక్కడ దేట్లు సంచరిస్తాయంట, అవి చీకటిలో సంచరిస్తాయంట తెగుళ్ళు. మధ్యాహ్న మందు పాడు చేసేటటువంటి రోగం అసలు తప్పించుకోవడం ఎలాగండి? ఇప్పుడు తెగులు చీకటిలో సంచరిస్తుందని రాత్రంతా లైట్లేసి పడుకున్నాం అనుకుందాం, బాగానే ఉంది, అంటే ఇళ్లలో ఎవరు లైట్లు ఆపొద్దండి అని మళ్ళీ ఒకటి ఏదైనా పెట్టాడు అనుకోండి, ఎందుకంటే కరోనా వైరస్ చీకటి ఎక్కడ ఉంటే అక్కడ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందని ఎవరైనా ఒకరు చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ రూల్స్ కరెంటు ఉచితం, ప్రతి ఇంట్లల్లో బాత్రూమ్ మొదలుకొని కిచెన్ మొదలుకొని అన్ని రూమ్లలో లైట్లు ఉండాలని చెప్పేస్తారు. అర్థమవుతుందండి? మరి ఇక్కడ ఏముంటుంది, ఆ సమస్య పోయింది ఇది అని, ఇంకా రాత్రి భయం పోయింది అనమాట. మధ్యాహ్నం ముందు ఇప్పుడు ఏం చేయాలి, మధ్యాహ్నం ముందు రోగం వస్తాం, మధ్యాహ్నం పాడు చేసే రోగం వస్తుందంట, మధ్యాహ్నం ఏం చేయాలి, మధ్యాహ్నం కాలంలో ఏమవ్వాలి, చీకటి అవ్వాలి. మధ్యాహ్నం కాలంలో చీకటి అవ్వాలంటే ఏం చేయాలి, మన ఇళ్ళన్నీ కూడా డార్క్ రూములు చేసుకోవాలి, అవుతుందా, తప్పించుకోవడానికి అవుతుందా, దేవుని చేతిలో నుండి తప్పించుకోవడానికి అవుతుందా, దేవుని ఉగ్రత నుండి మానవుడు తప్పించుకోవడానికి అవుతుందా, ఎవరి వల్ల అవ్వదు. అందుకే నేను అంటున్నాను దీనికి ఒక సొల్యూషన్ ఉంది, దేవుడు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ పెట్టాడు, ఆ సొల్యూషనే నేను ప్రపంచానికి ప్రకటించాలనుకుంటున్నాను. ప్రపంచ నాయకులందరూ దాన్ని గట్టిగా విశ్వసించి ఎస్ అని దాన్ని సర్టిఫై చేసి ఇలా మనం చేసి చూద్దామని బైబిల్ ఆధారంతో ప్రసంగిని నేను ప్రపంచానికి సూచించబోయేటటువంటి సూచన కనుక ఈ లోకము పాటించినట్లయితే డెఫినెట్గా అద్భుతము జరుగుతుంది. పగటి మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైనను, చూసారా ఈ మీడియా ఎంత, ఈ రోగాలకు రోగాలు రావడానికి వాటికి దారులు అన్నమాట ఇవి, వీటిని ఎవరైనా మూసేయగలుగుతారండి, మాస్కులు అయితే కట్టుకోగలుగుతాం కానీ వీటిని మనం మూసేయగలుగుతామా, రాత్రి చీకటి లేకుండా చేయగలుగుతామా, చీకటిలో సంచరించి తెగులు అంటున్నాడు, ఓ సూర్యుడా నువ్వు అక్క ఆవు, నువ్వు అక్కడ ఆగినట్లయితే చీకటి ఉండదు కాబట్టి రోగాలు రావని చెప్పేసి మనం ఏమైనా సూర్యుని ఆపగలుగుతామా, సూర్యుని మనము ఆపలేము, ఏమి చేయలేవు. తర్వాత ఏమంటున్నాడు, నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అంటే ఈ ప్రక్కన 1,000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఒకవేళ ఈ రోగమే వచ్చి కూలినా మధ్యలో నువ్వున్నా ఆ అపాయం నీ మీదికి రాదు.
నమ్మండి. ఏం చెప్తున్నాను ఇవాళ నేను? అభయవచనాన్ని అనుగ్రహిస్తున్నాను. దేవుడు మనకు అభయవచనాన్ని ఇస్తున్నాడు. భయపడవద్దు అంటున్నాడు. బైబిల్లో మీరు ఎక్కడైనా సరే దేవుడు ప్రత్యక్షమై, దేవుని దూత ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రత్యక్షమై మానవులతో మాట్లాడేటప్పుడంతా ఏమనేది ఫస్ట్ మాట ఏమనేది చెప్పండి? ఏలియా ప్రార్థన సంఘస్థులు మీరు దేవదూత కానీ దేవుడు కానీ దేవుని వాక్యము కానీ మానవులతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా మొట్టమొదటిగా వచ్చే మాట ఏంటి? భయపడుకుని. మరియా భయపడుకు, కొల్లలారా భయపడుకుని, అబ్రహామా భయపడుకుడు, మోషే భయపడవకు. దేవుడు ఏ వాగ్దానం చేయడానికి మాట్లాడినా ముందేమని వాడైనా భయపడవద్దు. నేను నీ దేవుడైన యెహోవాను భయపడవద్దు అంటాడు. ముందు భయపడవద్దు అంటున్నాడు. కాబట్టి ఈవేళ మీలో నుండి ఏం పోవాలి? ఎందుకు పోవాలి? భయం ఎందుకు పోవాలి? ఇప్పుడు లోకమంతా దేనికి భయపడుతుంది? కరోనాకు భయపడుతుంది. ఇప్పుడు దేవుడు మనతో ఏమంటున్నాడు? భయపడవద్దు అంటున్నాడు. మీలో నుండి ఏ భయం పోవాలి? కరోనా నాకు రాదు అనేటటువంటి అంతే. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దైవజనుడైనటువంటి మోషే గారు మాట్లాడుతున్నటువంటి మాట. నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవేనా ఆశ్రయము అని నీవు నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టు కొందరు. ఒత్తి కాకండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నేను ఒక విషయాన్ని క్లియర్ చేసి ముందుకెళ్తాను. ఎందుకంటే నన్ను చాలా బాధ పెట్టినటువంటి ప్రశ్న అది. చాలామంది నాకు ఫోన్లు చేసి చాలా దూరం నుండి ఫోన్ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఫోన్లు చేశారు. మొన్న రావులపాలెం నుండి ఫోన్లు చేశారు. ఆంధ్ర రాష్ట్రం నుండి, తమిళనాడు నుండి ఫోన్ చేశారు, గోవా నుండి ఫోన్ చేశారు, ఇతర దేశాల నుండి కూడా కొంతమంది ఫోన్లు చేశారు. మన తెలుగు వాళ్ళే చేశారన్నమాట. మీ ప్రసంగాలు మేము వింటున్నాం అయ్య గారు. మీరు చాలా వెరైటీగా ఉంటున్నాయి, మేము ఎప్పుడు అసలు ఇలాగా ఊహించలేదు. ముఖ్యమైన అంశం ఏంటంటే బైబిల్లో యేసు ప్రభువులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఇంకో గొప్ప సంగతి ఏంటంటే యేసు ప్రభు, ఆ యేసు ప్రభువులలో ఒక యేసుకు తండ్రి పేరు కూడా యేసేవే. బరియేసు అనేటటువంటి అతని తండ్రి పేరు కూడా యేసేవే. తర్వాత ఆ యేసు కూడా పౌలు అనేటటువంటి భక్తుడు ఉన్నాడు. మీరు చెప్పేటటువంటి విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మాకు ఒక అనుమానం తొలగిపోయిందని కొందరు సంతోషంగా మాట్లాడారు, కొందరేమో ప్రశ్నలు వేశారు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు. ఇప్పుడు లోకం మీదకి వచ్చినటువంటి ఈ వైరస్ ద్వారా చనిపోయినటువంటి వారు అందరూ ఎక్కువ శాతం ఎవరు చెప్పండి? ఏ దేశంలో ఎక్కువ మంది చనిపోయారు? ఏ దేవుడు ఉండే దేశంలో ఎక్కువ మంది చనిపోయారు? ఏ దేవుడు ఉండే దేశంలో ఎక్కువ మంది చనిపోయారు? జనాలు గుట్టలు గుట్టలుగా.
ఏ దేవుడు ఉండే దేశంలో ఎక్కువ మంది చనిపోయారు? మీరు వార్తలు ఏం చూడట్లేదా అమ్మా? అదే అంటే ఏ దేవుడు ఉండే దేశం అని. యేసు ప్రభు ఉన్నటువంటి దేశంలోనే యేసు ప్రభు భక్తులే ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనికి సమాధానం మీరేంటి? బైబిల్ అయితే ఏమి చెప్తుందంటే, నీవు కన్నులారా చూస్తుంటుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. క్రైస్తవులని చెప్పుకున్నటువంటి వారందరూ నిజమైన క్రైస్తవులు కాదు. ఎందుకంటే రెండు రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఒకరు సాతాను కుమారుడైన యేసుక్రీస్తు క్రైస్తవులు ఉన్నారు, ఒకరు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ ఏ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్రైస్తవులు ఉన్నా అలాంటి వారు ఎవరైనా చనిపోయినా వారు దేవుని మాట ప్రకారం నడిచినటువంటి వారు కాదు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు, దేవుని ఆజ్ఞల ప్రకారము నడవకపోవడం వలన వారికి ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. కరెక్ట్గా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును యేసుక్రీస్తుగా నమ్మినటువంటి వారు ఎవరు కూడా ఏ శిక్ష ద్వారా చనిపోరు. ఇంతే. కాబట్టి చనిపోయినటువంటి వారందరూ ఏమనుకోవాలి? మనము భక్తిహీనులే. ఏమనుకోవాలి? మనము భక్తిహీనులే అనుకోవాలి. కనుక దాని గురించి మనం భయపడవలసినటువంటి పని ఏమీ లేదు, సిగ్గుపడవలసినటువంటి పని ఏమి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఆలోచన చేయట్లేదు. మేము ఏమి నమ్ముకుంటున్నాము, ఏ దేవుని నమ్ముకుంటున్నాం, ఏ యేసు ప్రభు నమ్ముకున్నాం, ఏ యేసు ప్రభు ప్రార్థనకు వెళుతున్నాం అనే సంగతిని వారు ఆలోచన చేయలేదు. ఎందుకంటే మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుడే మన మీద బాధ్యత పెట్టాడు. ఏది పడితే దాన్ని నమ్మడము కాదు, ఏది పడితే దాన్ని నమ్మడం కాదు. ఇప్పుడు నా విషయానికి రావట్లేదు, కానీ ఖచ్చితంగా వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో, దేవుడు చెప్పినటువంటి వాక్యం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం యథార్థంగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి యథార్థంగా దేవుణ్ణి ఎవరైతే నమ్మి యథార్థంగా దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు ఎవరు కూడా చనిపోయి ఉండరు. అలా నడవనటువంటి వారే చనిపోయి ఉంటారు. యేసునామమున ప్రార్థన చేసి, యేసునామమున అద్భుతములు చేసి, యేసునామమున దయములు వెళ్ళగొట్టి అద్భుతాలు చేసినటువంటి వారే యేసు ప్రభువా మేము నీ నామమునని కదా మేము చేసిందనంటే మీరెవరో నాకు తెలియదు అంటున్నారంటే వీళ్ళంతా ఏ యేసు నమ్ముకున్నటువంటి వాళ్ళు? వీళ్ళు దేవుని కుమారుడైన ఏ యేసు నమ్మినటువంటి వాళ్ళు కాదు, ఇంకొక యేసును నమ్మినటువంటి వాళ్ళు అన్నమాట. అందువలన మీరెవరో నాకు తెలియదు. కాబట్టి చనిపోయినటువంటి వారందరూ వాళ్ళే అయి ఉండొచ్చు కదా. నన్ను ప్రపంచం విమర్శించినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తనకు తన మీదకి నింద ఆయన తెచ్చుకోడు. దేవుడు ఎప్పుడు కూడా తన మీద ఏ నింద ఆయన రాణించుకోడు అన్నమాట. ఆయన మాట తప్పేటటువంటి వాడు ఆయన కాదు. యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, యెహోవా ధర్మశాస్త్రము నీతి కలిగినటువంటిది అన్నమాట. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, దైవజనుడైనటువంటి మోషే మనతో ఏమంటున్నాడు అని అంటే, నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నమ్ముతున్నారమ్మా? నేను చెప్పకుండా మీరు చెప్పండి, ఈ మాటని ఎలా చెప్తారో. ఈ వాక్యాన్ని నేను బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చదువుతాను. ఇప్పుడు మీరు దాన్ని మీదిగా తీసుకొని మీరు నా మాటలు నమ్మినట్లయితే మీరందరు చెప్పాలి. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను బైబిల్లో ఏమైతే ఉందో దాన్ని చదువుతాను, మీరేం చేయాలంటే దాన్నే మీదిగా తీసుకొని నాతో చెప్పాలి. అర్థమవుతుందా మీకు? నేను ఉన్నది ఉన్నట్టుగా చదువుతాను, దాన్ని మీరేం చేయాలంటే మీదిగా తీసుకొని ఉన్నది ఉన్నట్టుగానే మీరు నాకు చెప్పాలి. ఈ విషయాన్ని దేవుడు వింటాడు, మోషే కూడా వింటాడు. అర్థమవుతుందండి?
ఇప్పుడు మోషే ఇప్పుడు మోషే దృష్టి అంతా ఈ సంఘం మీద ఉంది. వేళ నేను వాడినటువంటి పాటను ధ్యానం చేసుకుంటున్నాడు ప్రసంగి, ఏలియా ప్రార్థన సంఘం అమరేశ్వరి క్యాంపులు అని. మోషే ఈవేళ తన దృష్టి మన మీద ఉంచి ఉన్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి, బాగా ఆలోచన చేసి చెప్పండి. ఏలియా ప్రార్థన సంఘం ఏం చదువుతున్నానంటే, నేను నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని నేను ఇక్కడ చదువుతున్నాను. ఇప్పుడు మీరు నా మీరు వాక్యం విన్నారు, భయపడుతని చెప్పిన మాట మీరు విన్నారు. ఇప్పుడు మోషే చెప్పినటువంటి మాట నేను మీతో చెప్పాను. ఇప్పుడు మీరు మీరుగా తీసుకొని ఆ మాటను అందరు చెప్పండి చూద్దాం. ఆయన వెరీ గుడ్, నాకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నా గుడారమును సమీపించదు. అప్పా చెప్పండి కొట్టాడు అందరూ ఒకసారి. వెరీ గుడ్, నాకు అపాయం ఏమీ రాదు. చెప్పండి అందరు చెప్పండి, నాకు అపాయం ఏమీ రాదు. టైం ప్రకారం చెప్పాలి, టైం రాగం తాళం పల్లవి. నాకు అపాయం ఏమీ రాదు. కుదరలే. నాకు అపాయం ఏమీ రాదు. సరిపోలేదు, ట్యూనింగ్ లేదు, ట్యూన్ సరిపోలేదమ్మా. రాగము తాళము పల్లవి కరెక్ట్గా ఉండాలి, ట్యూన్ ట్యూనింగ్లో రావాలి. నేను ఎలా చెప్తున్నానో అదే టైం ప్రకారంగా మీరు అందరు చెప్పాలి. నాకు అపాయం ఏమి ముందే అయిపోతారు అటువంటి కాదు, నేను చెప్పిన తర్వాత మీరు కరెక్ట్గా టైం ప్రకారం. నాకు అపాయం ఏమీ రాదు. వెరీ గుడ్. ఏ తెగులు నా గుడారమును సమీపించదు. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇది మనకు సంభవించాలంటే ఒక్క విషయాన్ని మనము ఆలోచన చేసుకొని ముగించుకుందాం. ఓకేనా? రైట్, 14 వచనం. అందరు చెప్పండి, మలదమ్మా. అందరు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చదును. జాగ్రత్తగా ఆలోచన, శ్రమలు తోడని మిగతాన్ని ఆశీర్వాదాలు ఇంక అక్కడ. ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని కొద్దిగా మీరు మనసు పెట్టి ఆలకించండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. మనం వాగ్దానాన్ని తీసుకున్నాం కదా, నాకు అపాయం ఏమీ రాదు, ఏ దేవుడు నా గుడారమును సమీపించదు. పైన ఉన్నాయి కూడా రావు, రాత్రి వేళ కలిగి భయం కానీ పగటి వేళ ఎగురు బాణము కానీ చీకటిలో సంచరించే దేవులు కానీ మధ్యాహ్నం ఎగురు బాణము కానీ ఏమీ మన మీదికి రావు. ఎప్పుడు మనము ఆయనను ప్రేమించినప్పుడు, మనము ఆయనను ప్రేమించినప్పుడు. ప్రేమించడం అంటే ఏంటి? రెండవ యోహాను పత్రిక ఆరో వచనమా 4 వచనమా చూడండి. చెప్పండి అందరు, మళ్ళా సరసదమ్మా. మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే. చెప్పండి అందరు, మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. దేవుడు మనకు ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. దేవుని ప్రేమించడం అంటే ప్రభువా నేను ఐ లవ్ యూ జీసస్ అంటే దేవుని ప్రేమించినట్లు కాదు. నేను దేవుని ప్రేమిస్తుంటున్నాను అని చెప్తే దేవుని ప్రేమించినట్లు కాదు.
లేకపోతే నేను దేవుని ప్రేమి, నేను దేవుని ప్రేమిస్తున్నానని లేబుల్ వేసుకొని షర్ట్ మీద చొక్కాలు ఉడుక్కుంటే దేవుని ప్రేమించినట్లు కాదు. దేవుని ప్రేమించడం అంటే అర్థమేంటి? మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఏమేమున్నాయి ఆయన ఆజ్ఞలు? ఐ దేవుని ప్రేమిస్తే దేవునికి ఏమేమి చేయాలి? అవి కరెక్ట్గా మనము చెయ్యాలి. బొమ్మది బొమ్మకు, బొరుసుది బొరుసుకు, కైసరుది కైసరికి, దేవుడిది దేవుడికి, శరీరాన్ని శరీరానికి, ఆత్మది ఆత్మకు. శరీరానికి ఎంత విలువాలో, ఆత్మకు ఎంత విలువ ఇవ్వాలో దేవుడు మనకు వాటి అన్నిటినీ చెప్పాడు. టైంలో కానీ, మన సంపాదనలో కానీ, మన మాటల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన క్రియల్లో కానీ, దేహమునకు ఎంత వాడుకోవాలో, ఆత్మకు ఎంత వాడుకోవాలో దేవుడు మనకు ఏం చేశాడు? క్లియర్గా పర్సెంటేజ్ ఇచ్చాడు ఆయన. కరెక్ట్గా ఆ పర్సెంటేజ్ ప్రకారంగా మనము దేవుని యందు నడిస్తే మనము దేవుణ్ణి ప్రేమించినట్లు అన్నమాట. అంతే ఊరిగా దేవుని ప్రేమిస్తున్నాము అని అంటే కుదరదు. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే దేవుని ప్రేమించుతాం. ఆ తర్వాత ఒకసారి అందరూ ఈ మాట చెప్పండి, మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. అందరు చెప్పండి, ఎక్కడ ఉంటున్నారు? ఏంటి వింటలేదు వాక్యము? పిల్లలు ఆడుకుంటే ఆడుకుంటే పిల్లలు పక్కన పెట్టండి, వాటి వాక్యమేనండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. తరువాత కింద చదువు ఇంకా అమ్మా, ఇంకా అన్నది అక్కడ అక్కడ 91వ అధ్యాయంలో మళ్ళా రెండవ విషయం, 16 తర్వాత వచ్చే విషయం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. దేవుడు మనల్ని తప్పించాలంటే కరోనా నుండి మనం ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? మర్చిపోయారు అప్పుడే, గుడ్. ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల ప్రకారం మనము నడవాలి, రైట్. అంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తున్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుని మనము ప్రేమిస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. అర్థమవుతుందండి? ఏం పూసుకోక్కర్లేదు, ఏం కట్టుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, తప్పించేస్తాడు. నమ్మండి అంతే. ఇంకా నెక్స్ట్, అతడు నాకు మొరపెట్ట, ఇంకా తర్వాత అమ్మా, దానికంటే ముందు, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? ఏం ఎరగాలంట? ఎరగడం అంటే నాకేం ఎరిక అంటుంటాం కదా, ఎరగడం అంటే, ఎరగడం అంటే ఏంటి చెప్పండి. కానీ ఏ కొత్త ఏమంటుంటుంది, ఏమైనా కొత్తది అంటాడే మీ పాస్ గారు అని మీరు తెలిసి కూడా చెప్పరు. నాకు అర్థమైపోతుంది. ఏంటి ఎరగడం అంటే? ఏంటి అర్థం ఏంటి? తెలుసుకోవడం, ఎరగడం. అతడు నా నామమును ఎరిగినవాడు అంటే తెలుసుకున్నవాడు. కాబట్టి ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. దేవుని నామమును తెలుసుకోవడం ఏంటి? ఏంటి దేవుని నామం? దేవుని పేరు చెప్పండి చూద్దాం. నామమును ఎరగడం అంటే ఏంటి? దేవునికి ఒకే పేరుంది, దేవునికి ఒకే ఒక పేరుంది. ఏంటిది ఆ పేరు? గుడ్, గుడ్. ఇంకా పేరు అడిగాడు మోషే, మీనింగ్ చెప్పేశాడు. అది మీనింగ్, అది మీనింగ్ అది
అక్కడ పేరు ఏమని చెప్పాడు? యెహోవా. గుడ్. ఏంటి చెప్పండి? యెహోవా. దేవుడు అంటే ఏంటి చెప్పండి? యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడు, స్వయం భవుడు అన్నమాట. ఆయన పేరేంటంటే ఆత్మ. క్లియర్గా చేశాడు యేసుక్రీస్తు వారు, దాన్ని క్లియర్ చేశారు. యెహోవా అంటే ఏంటో, ఉన్నవాడు అంటే ఏంటో, ఆయన ఎవరో అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గర ఏం చెప్పాడనమాట, క్లియర్ చేశాడు. ఎవరు ఈ యెహోవా, ఎవరు ఈ ఉన్నవాడు అనువాడైనా ఆయన, ఎవరు ఈ స్వయంభవుడు అంటే ఆత్మ. ఎవరైనా చెప్పండి, ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు? మొత్తం అంతా ఆత్మే, సృష్టి అంతా కూడా ఆత్మే, అంతా ఆయన ద్వారా ఆయన నుండియే కలిగింది. దేవుని నామమును, దేవుని నామం అంటే ఇది. మరి ఎరగడం అంటే ఏంటి? ఎరగడం అంటే ఏంటి? ఇక్కడ ఒక్కసారి ఊహించండి, ఎరగడం అంటే ఏంటో ఒక్కసారి మీరు ఊహించి నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదయ్యా అని మీరు అంటారేమో, యెహోవా ఉన్నవాడు అనువాడు, స్వయంభవుడు, ఆత్మ, ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇంకా ఇంకేముందా దీనిలో సమాధానం అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తున్నారా, ఏంటి పాస్టర్ గారు అని ఆలోచన చేయండి, సమాధానం వస్తుందేమో. ఈ లోపల ఒక పల్లవి పాడతాను నేను, అది పాడిన తర్వాతనైనా మీకు తరిది సమాధానం చెప్పండి. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల మోనునకైనా సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. ఆకలి కొన్నప్పుడు మన్నాను కురిపించాడు, చెరసాలు వేసినప్పుడు రక్షించాడు, సింహాలు పూలు వేసినప్పుడు రక్షించాడు. నీ నామము ఎంతో బలమే. దేవుని నామమును ఎరగడం అంటే ఏంటి? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు లార్డ్, అంతే కదా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని అర్థం. దేవుని నామం నాటి ఎరగడం అంటే అర్థం ఏంటి? ఇంత చేసిన ఆయన, ఇంత చేసినటువంటి ఆయన మనకేం చేయలేడా? అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనము ఎరగడం, ఆయన గొప్పవాడని, మహోన్నతుడని, మహాదేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని. ఈజ్ ఏబుల్ అన్నమాట. శత్రకును మేషకును అభెద్దుగోలను అగ్నిగుండంలో పడేస్తే, ఒకసారి చూడండి, శత్రకు మేషకును అగ్నిగుండంలో పడవేసినప్పుడు అక్కడ శత్రకు మేషకు అభెద్దు, ఒక మంచి మాట, నేను ట్రైనింగ్ అయినటువంటి చింతామణి విలియం శతానందయ్య గారి చర్చిలో డయాస్ మీద మాట ఉంటుంది అన్నమాట, అందుకని గుర్తుకొచ్చి ఈ మాటను నేను చదివిస్తున్నాను. దానియేలు గ్రంథంలో చూడండి, వాళ్ళు ముగ్గురు ఏమంటారు చూడండి, 17వ అధ్యాయం 3వ వచనం చదువుతండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి
రక్షించుటకు సమర్థుడు ఎరగడం అంటే అది. రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినా రాజా గుర్తుపెట్టుకోని దేవతలను మేము పూజింపమని ఏం చెప్పేసి అంటున్నాడు. ఇంగ్లీష్ లో సంచదు నేను 17 వచనం అది సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఉందా? డానియల్ 3:17 డానియల్ గ్రంథము 3వ అధ్యాయము. నేను చాలా మందికి ఈ విషయాన్ని చెప్తా అసదనండి. మళ్ళొకసారి ఆయన అవర్ ఈ అగ్నిగుండములో నుండి ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. అందుకే అక్కడ అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. ఎరగడం అంటే అర్థం ఏంటి? మా దేవుడు సమర్థుడు. అర్థమవుతుందండి? ఇంకా మీకు ఎవరికన్నా భయం ఉందా కరోనా వస్తుందని? ఇప్పుడు ఎవరికన్నా భయం ఉందా? నాకు కనపడుతుంది ముఖాలలో ఏది చెప్పారులే ఈనా అని అనుకుంటున్నారా? నిజంగా ధైర్యం ఉందా లేదా భయం ఉందా? వెరీ గుడ్. నాకు కరోనా వస్తుందని భయం లేదని వారి చేతులు ఎత్తండి. ఏంటండి దాని గీత? లేదు, మనకెవరికి భయము? ఎందుకంటే అది ఆయన సైన్యము. ఆయన సైన్యము ఆయన మెడలమైన మన మీదకి ఎందుకు పంపుతాడు? ఆయన ఎవరో మనకు తెలుసు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? భయపడవద్దు అంటున్నాడు. అందుకే మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడన విశ్రమించు వాడని ఒక అద్భుతమైనటువంటి డెఫినిషన్ ఇస్తున్నాడు ఇక్కడ. అంటే నిశ్చింతగా ఉండొచ్చు, ఏ వచ్చినా సరే ఏదో ఇది సామెత ఉంటుంది కదా, దున్నబోదు మీద వర్షం పడినట్టు, దున్నబోదు మీద వర్షము పడినట్టు. రమేష్ వెరీ గుడ్. సామెతలో అప్ప మహోన్నతుని చాటును నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించు వాడు. ఇప్పుడు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పి జరిగినటువంటి సంఘటన ఎగ్జాంపుల్ గుర్తు చేసి ప్రార్థన చేసుకుందాం. పేతురు యాకోబు వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇద్దరిని పట్టుకొని పొద్దుగూకే లోపల యాకోబుని ఏం చేశారు? అపోస్తల కార్యములు ఏం చేశారు? మరొక సంపేశారు. మరి సమాధానం చెప్పరండి. పేతురుని ఏం చేశారు? పేతురుని ఏం చేశారు? యోహాను చంపిన తర్వాత అది లాస్ట్ నా ముసలోడైన తర్వాత యోహాను చంపిన వెంటనే ఇద్దరిని పట్టుకున్నారు. పేతురును యోహాను యాకోబును పేతురును ఇద్దరిని పట్టుకున్నారు. యాకోబుని చంపేశారు. పేతురుని ఏం చేశారు? జైల్లో పెట్టారు. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. పేతురుని ఏం చేశారు? జైల్లో పెట్టారు. ఏం చేయాలి పేతురు జైల్లో? మీరు చెప్తే ఇంక ముగించేస్తాను నేను, లేకపోతే ముంగ ఇలా కంటిన్యూ చేస్తాను. యాకోబు అక్కడ చనిపోయాడు. అతని భూస్థాపన ఎలా జరుగుతుందో పేతురు చూడలేదు. ఈయన తీసుకెళ్ళి జైల్లో వేశారు. అక్కడ వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారో, ఆ యాకోబు చుట్టాలు ఎంతమంది బాధపడుతున్నారో,
అసలు అక్కడ సంఘం అంతా ఏ పరిస్థితుల్లో ఉందో, పేతురు ఏం చేయాలా, జైల్లో ఏం చేయాలా, ఒక రకంగా ఆలోచించాలి, ఇంకా టెన్షన్తో ఫీల్ అయిపోవాలి, ఎలాగ ఎంతమంది అయిపోయిందా అని చెప్పేసి బాధపడాలా, ఆలోచించకపోయినా కనీసం ఏం చేయాలా, ఏడవనన్నా ఏడవాలా కదా. ఈయన ఏం చేస్తున్నాడు, అది మహోన్నతిని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడన విశ్రమించు వాడు. ఎందుకంటే ఆయన ఎవరో ఈయనకు తెలుసు, ఎరిగినాడు కాబట్టి ఆయనకు భయమేమి లేదు. హాయిగా నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి పేతురును బయటకు తీసుకొని వచ్చేసింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట, మోషే. మహోన్నతిని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడన విశ్రమించు వాడు. కాబట్టి మీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు మీ గుడారమును సమీపించు. లాక్డౌన్ అయిపోయిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆదివారపు సంఘారాధనలో ఈ సమయంలో ఎల్వై ప్రసంగి అను నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి హక్కు లేక ధైర్యము లేక అధికారం, వాక్యం యొక్క నిరీక్షణ, ఈ పవర్స్ అన్నిటినీ నేను నాలో నుండి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు మీ గుడారమును సమీపించు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రభువ, ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వర్తమానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభువ, నీ మాటలు విన్నటువంటి వారందరూ కూడా ఆదరించబడడానికి, భయం లేకుండా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి, నాకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నా గుడారమును సమీపించదు అని, మేము మాత్రమే కాదు తండ్రి, ఈ వేళ ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ సంగతిని తమ హృదయములలో ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. ఇది ఈ మీడియా ద్వారా, ఈ ఫేస్బుక్లో, ఈ లైవ్లో చూసినటువంటి వారందరూ, తర్వాత చూసేటటువంటి వారందరైనా సరే, ఈ మాటలు విన్నటువంటి వారందరికీ ఈ ఆశీర్వచనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములు ఎవరికి ఏ అపాయము రాకుండా, ఏ తెగులు ఎవరి గుడారమును సమీపింపకుండా ఉండునుగాక. ఆమేన్.